అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం వెలుగు ప్రకాశించను. యోబు 22:28, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించను. ప్రైస్లర్ 23:1, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల, గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందిదవు. ఆ అభివృద్ధిలో ఒక భాగంగా నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించను. మరి 2 కొరింథీయులు 5:1 చూస్తే పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, గుడారం అంటే మన దేహాన్ని గుడారముగా పోల్చి చెప్తా ఉన్నాడు. అవును, మన ఆత్మ నివసించడానికి దేవుని చేత ఏర్పరచబడిన మరి గుడారము మన దేహం. ఈ దేహంలో ఉన్న ప్రతి అవయవం కూడా దుర్మార్గత్వం దుష్టత్వంతో మరి నింపబడినదై చీకటిమయమై ఉంటుంది. అందుకే మన ప్రతి అవయవం మీదను ప్రభువారి అధికారం నాకు అప్పగించుకుని మన శరీరం అంతటినీ నీతికి సాధనాలుగా మన మట్టుకు మనమే అప్పగించుకున్నట్లయినా మరి మనలోనున్న చీకటి వెలుగుమయమై అవుతుంది. ఫ్రైస్లా, అంతేకాదు మనలోనున్న చీకటి వెళ్ళిపోయి వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగే మన మార్గాల్లో మరి దారిని చూపిస్తూ ఉంటుంది. ఫ్రైస్లా, మరి దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ దేవుడు యేసుక్రీస్తు అని లోకానికి పంపించారు. ఆ యేసుక్రీస్తు నేనే వెలుగునై ఉన్నానని చెప్తా ఉన్నారు. లోకానికి నేను వెలుగు అని చెప్తున్నారు. ఆ దేవుడు ఆ యేసు ఆదిలో వాక్యమై ఉన్నారు. ఆ వాక్యం మానవాళి ఎదుకు వచ్చి ఆ వాక్కును స్వీకరించిన ప్రతి ఒక్కరిని వెలిగిస్తా ఉన్నది. వాక్కు చేత వెలిగించబడిన ప్రతి ఒక్కరూ ఒక్కరి మార్గాల్లో కూడా మరి ఆ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. కనుక ఇది ఇక చీకటి వారిలో వారి మార్గాల్లో ఉండదు. వాక్యపు వెలుగు, యేసు వెలుగు, లేకుంటే దేవుని వెలుగు మరి మన మార్గాల మీద ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రేస్తులు, అందుకే సర్వశక్తుల వైపు, సర్వశక్తుడైన దేవుని వైపు తిరిగి మరి దుష్టత్వాన్ని బయటికి పారవేసినట్లయితే మన మార్గాల్లో వెలుగు ప్రకాశిస్తుంది. ప్రేసులా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, పరిశుద్ధరాన్ని పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్న దేవా, మీ వైపు తిరిగి నామా జీవితాల్లో ఉన్న దుష్టత్వాన్ని పారవేయగలిగే కృప నాకు మాకు మిండుగా దయచేయమని ప్రార్థిస్తూ యేసునామలు అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమే. ప్రైస్లా, రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.